రోడ్డు భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ చైతన్యంతో ముందుకు వస్తూ నిబంధనలు పాటిస్తే ప్రమాదాల నివారణ సాధ్యమని మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి అన్నారు. రోడ్డు భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ చైతన్యంతో ముందుకు వస్తూ నిబంధనలు పాటిస్తే ప్రమాదాల నివారణ సాధ్యమని జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి అన్నారు. మంచిర్యాల జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో సోమవారం 30వ జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా హెల్మెట్ ద్విచక్ర వాహన ర్యాలీని నిర్వహించారు. మంచిర్యాల ఐబీ నుంచి బెల్లంపల్లి చౌరస్తా మీదుగా, లక్ష్మీ టాకీస్ చౌరస్తా నుంచి తిరిగి బెల్లంపల్లి చౌరస్తా మీదుగా మంచిర్యాల పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి ఎఫ్సీఏ ఫంక్షన్ హాల్కు ఈ హెల్మెట్ ర్యాలీ చేరుకుంది. ఈ హెల్మెట్ ర్యాలీని జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ వరకు జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఇటు ప్రజలు, వాహన చోదకులు, వివిధ వాహనాల డ్రైవర్లను భాగస్వామ్యం చేస్తూ మరింత చైతన్యం చేసేందుకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఆమె తెలిపారు. మంచిర్యాల చంద్రపూర్ జాతీయ రహదారి, నిజామాబాద్ జగ్దల్పూర్ జాతీయ రహదారితో పాటు జిల్లాలోని పలు జాతీయ రాష్ట్రీయ రహదారులు ఉన్నాయని అన్నారు. రహదారులు బాగానే ఉన్నా రోడ్డు భద్రత నియమాలు నిబంధనలు సక్రమంగా పాటించకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రమాదానికి గురైన వారితో పాటు కుటుంబ సభ్యులు తీరని మానసిక క్షోభను అనుభవిస్తుండగా మరికొన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని చెప్పారు. ఇలాంటి ప్రమాదాలు ఇకపై జరగకుండా ద్విచక్ర వాహన చోదకులు విధిగా హెల్మెట్ ధరించి ఉండాలని అన్నారు. కార్లు, ఇతర 4 చక్రాల వాహన డ్రైవర్లు, యజమానులు కూడా తప్పకుండా సీట్ బెల్ట్ను ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపరాదని, వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు జరగవని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే 18 సంవత్సరాలలోపు పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వరాదని అన్నారు. ఈ కార్యక్రమంలో 13వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్ కమాండెంట్ జీవీఎస్ మూర్తి, మంచిర్యాల ఏసీపీ గౌస్బాబా, జైపూర్ ఏసీపీ వెంకట్రెడ్డి, బెటాలియన్ అసిస్టెంట్ కమాండ్ శ్రీనివాసరావు, నాగానాయక్, ట్రాఫిక్ సిఐ రమేష్, రవాణా శాఖ సీనియర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎంబీఐ వివేకానందరెడ్డి, ఏఎంవీఐలు శ్రీనివాస్, నల్ల ప్రత్యూష్ రెడ్డి, రవాణా శాఖ సిబ్బంది, గుడిపేట 13వ ప్రత్యేక పోలీసు బెటాలియన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అక్కడ యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది, స్పీడ్ బ్రేకర్
ఈరోజు 99.99% చేరుకుంటా ఉన్నాయి ఈ యాక్సిడెంట్స్. రోజు రోజుకు పెరిగే జనాభాకు, అదేవిధంగా పెరిగే వాహనాల సంఖ్యకు, మరి ఆ రోడ్డు కూడా సరి ఒక రోడ్డు ఇంజనీరింగ్తోనో లేదా సరిగా వాహనాలపై ఉన్నటువంటి అవగాహన సరిగా లేక నడిపే వారికి క్రమశిక్షణ లేక ఏదో ఆలోచనతో రోడ్డు పైన వచ్చి యాక్సిడెంట్కి గురై మరి ఈరోజు ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు మనం రోజు చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి వాళ్ళు హెల్మెట్స్ యూజ్ చేయమని, తర్వాత సెల్ ఫోన్ డ్రైవింగ్, తర్వాత 3-మెంబర్ సీటింగ్ డ్రైవింగ్, తర్వాత మనకు ఎన్నో నార్మ్స్ ఉన్నాయి, స్పీడ్ డ్రైవింగ్ చేయడం వరకు ఆ రెగ్యులేషన్స్ మనం మెయింటైన్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే బికాస్ ఆఫ్ ఇండిసిప్లిన్. ఎవరికి ప్రతి వాళ్ళకి మనకి భగవంతుడు ఇచ్చిన పరిజ్ఞానం ఉంది, జ్ఞానం ఉంది. ఎస్, మనం సేఫ్టీగా ఉంటే ఈ వ్యవస్థ సేఫ్టీగా ఉంటుంది, మన కుటుంబం సేఫ్టీగా ఉంటుంది అనేది ఎప్పుడైతే డిసిప్లిన్ మన మనసులో ఎప్పుడైతే ఉంటుందో ఇండివిజువల్గా ప్రతి వాళ్ళు ఎంత మనం డిస్కస్ చేసుకోవాల్సిన పర్లేదు. అటువంటిది ఈ డ్రంక్ డ్రైవ్ కానీ